అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇక్కడ ఇబ్రహీంపట్నంలో మొత్తం అంతా వెహికల్ సెక్షన్స్ కోసం ఇది కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే చూడండి, అక్కడ రోడ్డు చాలా డౌన్లో ఉంది. ఇది ఇల్లు దాదాపు ఒక 6-7 అడుగుల ఎత్తులో బేస్మెంట్ పెట్టుకున్నారు. అయినా కూడా దాదాపు ఈ ఎత్తు వరకు వాటర్ వచ్చేసి మొత్తం అన్ని మునిగిపోయినాయి అంట. సో ఈ మనం ఒక ఇల్లు శాంపుల్గా ఎంత డ్యామేజ్ జరిగింది చూడటానికి, ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ జరిగింది, ఎంత డ్యామేజ్ జరిగింది అనేది తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. మీ అందరికీ తెలుసు మాకు కిట్స్ అనే ట్రస్ట్ ఒకటి ఉంది. ఆ ట్రస్ట్ తరఫున మేము ఇక్కడ ఎటువంటి లాస్ జరిగింది మనం అంటే ఏంటి, చాలా ఎన్జిఓస్ ఇప్పుడు ఈ లాస్కి, ఈ లాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఏదో చేద్దామని తపనతో చాలా వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఎటువంటి రిలీఫ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ దగ్గర నుంచే తెలుసుకుంటే బాగుంటుందని ఇక్కడికి వచ్చాం. ఈ ఇప్పుడు ఈ ఇంటి ఓనర్ గారు ఇక్కడ ఉన్నారు. సో వారి దగ్గర నుంచి ఈ విషయం తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీకేంటి అసలు ఎలా జరిగింది, వాటర్ ఎప్పుడు వచ్చింది, మీరు వాటర్ వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎటువంటి డ్యామేజ్ జరిగింది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. మాకు అసలు ఇలా వస్తాయి అనే అంత ఐడియా లేదండి, మాకు ఎప్పుడు కూడా తెలియదు. మేమేదో ఒక సొంత ఇల్లు అనే ఇదితోటి కట్టుకున్నాము, ఇంకానే మాకు ఆ ఇది లేకుండా పోయిందండి. దగ్గర దగ్గర 100,000 రూపాయల దాకా నష్టపోయాము. ఇంట్లో సామాన్లు కానీ బళ్ళు కానీ అన్ని రిపేర్లు అయిపోయినాయి మొత్తం. అసలు ఏ సామాను పనికిరాని పరిస్థితుల్లో ఉంది. బీరువాలో ఉన్న బట్టలు కానీ మొత్తం, కాగితాలు ఏమైనా వస్తువులు కూడా మొత్తం ఆగమైపోయినాయండి. మంచాలు కూడా మొత్తం అన్ని తడిసిపోయినాయి. చెక్కలు ఒక నైట్ ఒక పగలు నీళ్ళలో నానిపోయినాయి మొత్తం. ఒక నైట్ ఒక పగలు మేము ఇంకా మిక్సీలు గ్రైండర్లు కింద ఉన్నాయి, ఫ్రిడ్జ్లు కూడా నీళ్ళల్లో తేలిపోయినాయి అండి, పడుకున్నాయి నీళ్ళల్లో. గ్యాస్ పొయ్యిలు ఖాళీ బాండం కొట్టుకెళ్ళిపోయినాయి. ఇంకా పొయ్యిలు పొయ్యి హైట్ మీద ఉండిద్ది కాబట్టి పొయ్యి అలా ఆగిపోయింది. గ్యాస్ బాండ్లు కూడా కొట్టుకుపోయినాయి. మేము అక్కడ ఇక్కడ ఇంట్లో కరెంట్ లేదు, ఏమన్నా శుభ్రాలు చేసుకోవటానికి కూడా నీళ్లు లేవు. మాకు ఇంకా ఏం చేస్తామండి, 2-3 రోజులకు ఒకసారి స్నానము తినటానికి అవన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాము. బైకులు అన్ని కూడా ఇళ్ల ముందే ఉన్నాయండి, ఇళ్ల ముందే ఉన్నాయి. అంత పెరిగిపోయింది అని తెలీదు, సడన్ గా 3 నుంచి స్టార్ట్ అయ్యింది. ఒక 1/2 hour లో ఇక మనుషులు ఎవరో పెరిగిపోయింది. ఆ రోడ్లు మీదే ఉంటాయి అనే ఉద్దేశంతో అనుకున్నాము, ఇళ్లలోకి వస్తాయి అని మాకు అంత ఐడియా లేదు. ఇంకా ఇవి తీసుకోలేని పరిస్థితి, మేము బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇంకా ఆ పరిస్థితుల మధ్యలో మేము చిక్కుపోయాము. ఇంకా నైట్ వచ్చి మమ్మల్ని పడవల్లో తరలించారు, ఎక్కడ వస్తువులు అక్కడ వదిలేసి వెళ్ళిపోయాము. వచ్చి చూసుకున్న తర్వాత ఇంకా అన్ని అల్లకల్లోలం అయిపోయినాయి. ఏం కావాలి అంటే ఈ నష్టాలన్నీ పూడ్చుకోవాలంటే పిల్లలు మళ్ళీ చదివించుకోవాలన్నా, కొంత పనులకి పోలేని పరిస్థితుల్లో ఉన్నాము. చేతిలో ఏదైనా తినాలన్నా తింటానికి వాటర్ అనేది లేవు కాబట్టి ఫస్ట్ కరెంట్ వదిలితే కొంచెం కొద్దిగా ట్యాంకీలకు నీళ్ళు ఎక్కించుకొని ఫస్ట్ ఇళ్లలో ఉంటారు. బైకులు అన్ని రిపేర్లు చేపిస్తున్నారు. ఇక్కడ నుంచి సెంటర్ కి వెళ్ళి కనీసం పాల ప్యాకెట్ తెచ్చుకోవాలన్నా 3-4 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, పాల ప్యాకెట్ ఏయోటి అవసరం అవుతాయి. ఇంకా అప్పో సప్పో ఏదో ఒకటి చేసి రిపేర్లు చేపిస్తున్నారు. అవి మామూలు తక్కువ బళ్ళకైతే, మా సెన్సార్ బళ్ళకైతే 6-7 అవుతుంది, మామూలు బళ్ళకైతే 4,000 దాకా అవుతుంది. పెద్దోళ్ళు జాబులకు వెళ్ళిపోయారు, 3 అప్పుడు అంటే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతాము, 6 hours ఇంటికి రాము. పిల్లలకి ఏమి సర్దుకోవడం చేతగాక పక్కన ఇళ్ళు అమ్మటి వెళ్ళిపోయారు, బుక్స్ కూడా తడిసిపోయినాయి. వాళ్ళకి కనీసం పెట్టుకుందామనే ఆలోచన రాలేదు. నీళ్లు పెరుగుతుంటే ఏంటంటే భయపడిపోయారు వాళ్ళు, భయపడిపోయి కొంతమంది పిల్లలకి జ్వరాలు కూడా వచ్చినాయి. ఇంకా ఇప్పుడు మరి అందరూ కూడా ఎవరు రాలేదండి ఇళ్లలోకి. ఇప్పుడిప్పుడే కొంచెం అది రోడ్లు మీద పక్క ఫ్లాట్లో మురికి నీళ్ళతోటే అలా శుభ్రాలు చేసుకుంటున్నారు. కొంచెం డౌన్ గా కొద్దిగా ఏమోలే కట్టుకుందాము సేఫ్టీగా అనుకున్న వాళ్ళు కొద్దిగా హైట్ పెట్టుకున్నారు. అందరికి కూడా మహాయితో ఒక అడుగు తేడా అంతే, తక్కువకి ఎక్కువకి అంతా కూడా ఒక అడుగు తేడా వచ్చేసినాయి. ఒక నైట్ ఓ పగలం, ఒక నైట్ ఓ పగలం కరెంటు అప్పుడే 3:30 కల్లా కరెంటు తీసేశారు. 3:30 కల్లా కరెంటు తీసేశారు అంటే సుమారుగా మొత్తం కలిపి యావరేజ్ కుటుంబానికి ఎంత నష్టం జరిగింది, దగ్గర దగ్గర 100,000-150,000 దాకా అయ్యిందండి.
ఇంట్లో వస్తువులు, ఇవాళ టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఇవాళ ప్రతి ఒక్కళ్ళు పనులకు వెళ్తా ఇళ్లలో చేసుకోవటానికి టైం ఉండక వస్తువుల మీద ఆధారపడుతున్నారు. ఇవి తెలియదండి, అసలు ఏమయ్యింది అనేది తెలియదు. మన చెక్క వస్తువులు అయితే ఏమి పనికిరావు. ఇంకా మంచాలు ఇంకేదో పారైనాక అలా ఉంచామండి. పారేయటానికి ప్రాణం ఒప్పక పొరుపులు మంచాలు అలా ఉంచేసాము. గిరువలు ఉన్న బట్టలు కూడా వేసాము. ఓకే అమ్మా, మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మా ట్రస్ట్ మేనేజ్మెంట్ కి పంపిస్తాం. సో వాళ్ళు ఆలోచించి ఏం చేయాలనే దాని మీద నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా ఈ అన్నాలు పాల ప్యాకెట్లు ఇవి అందిన వాళ్ళకి అందుతాయి, అందిన వాళ్ళకి అందవండి. ఇంటింటికి ఇల్లు మీరు పేర్లు రాసుకొని ఇంతకింత అని డబ్బు పరంగానే సాయం చెప్తే వాళ్ళు ఆ డబ్బుని కరెక్ట్గా ఉపయోగించుకుంటారు. ఇందాక పాల ప్యాకెట్లు వచ్చినాయి, కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలేదు. కొంతమంది ఇప్పుడు ఎక్కడో ఉన్నారు, వాళ్ళు ఇంకా ఇల్లులకు రాలేదు. ఆ ట్రక్ టర్నర్లు అని చెప్పి పైన పెట్టారు కొండ మీద. వాళ్ళు ఇక్కడికి వస్తే నీళ్లు లేవు, కరెంట్ లేదు, వచ్చి ఏం చేస్తారు, కడుక్కోవద్దు కూడా కాదు. ఇప్పుడు మేమంటే ఏదో ఆ రోడ్డు మీద నీళ్ళతోటి ఆ ఇంత లోతు నీళ్ళల్లోనే వచ్చి అసలు వస్తువులు ఏమైపోయినాయని మేము ఏడుచుకుంటూ వచ్చేసాము. అలా రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కడుక్కోవటానికి కూడా నీళ్లు లేవు, ఇంకా కొన్ని ఇల్లులు అలా బురదతోటే ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళు అక్కడ ఉండిపోయిన వాళ్ళకి కూడా కరెక్ట్గా న్యాయం జరగాలంటే ఏదైనా డబ్బు పరంగానే అయితేనే న్యాయం జరిగింది. అక్కడ పెడుతున్నారు ఆల్రెడీ, అక్కడ ఉన్న వాళ్ళకి ఫుడ్ అంటే అలా ఇస్తున్నారు, చూడగలుగుతున్నారు. ఏదైనా కొంచెం అందరికీ కూడా ఇంటింటికి రాసుకొని అద్దెకున్న వాళ్ళైనా సరే, కొనుక్కున్న వాళ్ళకైనా ఎవరికైనా సరే ఇంటింటికి ఇప్పుడు అద్దెకున్న వాళ్ళకే ఎక్కువ ఇదన్నమాట. సొంత ఇంట్లో అయినా ముందు అద్దెకున్న వాళ్ళకి కానీ ముందు సామాన్లు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా ఆగమైపోయింది. ఇప్పుడు అవన్నీ కొనుక్కోవాలంటే చాలా కష్టం. ఇప్పటికిప్పుడు కొనుక్కోవాలంటే ఇప్పుడు ఈ వాతావరణంలో అసలు కొనుక్కోలేరు.